హాయ్ మిత్రులందరికీ స్వాగత. సీరియస్గా ఈరోజు వెరీ టఫ్ డే అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్కి. మార్కెట్ ఏమవుతుందంటే ఈరోజు అంతా కూడాను సైడ్ వేస్ అనమాట. పైకి వెళ్ళిద్ది ఆగిపోద్ది, కిందకు వచ్చి దాగిపోద్ది, పైకి వెళ్ళి దాగిపోద్ది, కిందకు వచ్చి దాగిపోద్ది. ఎక్కడ కూడా నాకు తెలిసి ఒకటి రెండు మూవ్లు అయితే వచ్చినాయి, బట్ అవి కూడా అంత అగ్రెసివ్గా ఏం లేవు. అయితే ఇక్కడ మనం ఈ యొక్క పోల్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం దాదాపుగా ఎవ్రీడే కూడా. నిన్నటి రోజు డేటా అనేది చూస్తే చూడండి, అడిగిన ప్రశ్న ఏంటంటే రోజు ఎలా ఉంది అని చెప్పేసి. సో 38% పీపుల్ అయితే చెప్పారంటే లాస్ లో ఉన్నామని చెప్పారు, పోస్ట్ చేశారు. అదేవిధంగా 52% పీపుల్ ఏంటంటే ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేసి పోస్ట్ చేశారు. సో ఎనీహౌ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంపారిజన్ గ్రీన్ ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు పోల్ అనేది మనం తీసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దాదాపుగా చాలా మంది లాస్లో ఈరోజు ఉన్నట్టు కనిపిస్తుంది. 62% లాస్లో ఉన్నామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా 31% గ్రీన్లో ఉన్నామని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ బ్లూ ఏంటంటే మేబీ బ్రేక్ ఈవెన్ అనమాట, అంటే నో లాస్ నో ప్రాఫిట్, లేదంటే ట్రేడ్ చేయలేదు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. బట్ ఈరోజు ఇంత లాసెస్ ఎందుకు, రీజన్ ఏంటంటే దాని వెనక మనకి ఈ యొక్క యాక్టివిటీ అనేది చూడండి, వెరీ వెరీ టైట్ యాక్టివిటీ. దాదాపుగా మనకి ఎప్పుడు ఆప్షన్ బయర్గా బెనిఫిట్ ఉంటుందంటే మార్కెట్ కొద్దిగా వెళ్ళాలి, అది పైకి వెళ్ళనివ్వండి కిందకి వెళ్ళని మనకు అనవసరం, కానీ కొద్దిగా పైకి వెళ్ళాలి, కొద్దిగా కిందకి వెళ్ళాలి, కొద్దిగా పైకి వెళ్ళాలి. ఈ విధంగా మేజర్ స్వింగ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉందనుకోండి ఆప్షన్ బయర్గా ఏంటంటే బెనిఫిట్ అనేది ఉంటుంది. అసలు ఈ రోజు ఎలా ఉందంటే ఇలా వెళ్ళి దాగిపోద్ది, మళ్ళీ కాసేపు కన్సల్టేషన్ తీసుకుంటే మళ్ళీ కిందకు వస్తుంది, కాసేపు కన్సల్టేషన్ మళ్ళీ పైకి వెళ్ళింది, ఇదే సరిపోయింది. అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా చాలా ఫాస్ట్గా డికే అయినాయి. అయితే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు రెగ్యులర్గా గన మన ఈ యొక్క ప్రీ మార్కెట్ చూస్తుంటే మనం ఇక్కడ అలర్ట్ చేస్తూ ఉంటాం, డైలీ ఇండియా విక్స్ అనేది ప్రీ మార్కెట్లో చెప్తూ ఉంటాం, అది గమనించండి. ఒకవేళ ఇండియా విక్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రీమియమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అర్థం. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఎక్కువగా ఉన్నప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు ఏంటంటే సైడ్ వేస్లో ఉంచడానికి చూస్తారు, ఎందుకంటే ఆ ప్రీమియమ్స్ని తగ్గించాలి అని చెప్పేసి ఉద్దేశంతో. అది కూడా కొద్దిగా అబ్జర్వేషన్ అనేది చేయండి. ఓకే, ఎనీహౌ మనం అసలు మార్క్ చేసుకుందే చాలా చాలా దగ్గరగా మార్క్ చేసాం నాకు అనిపించింది. ఏంటి ఇంత దగ్గరగా మార్క్ చేస్తున్నాం ఈ రోజు, లెవెల్స్ కూడా ఇంత చూడండి, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మన స్ట్రక్చరల్గా ఇవన్నీ కూడా నిన్నటి రోజున మార్క్ చేసుకున్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. ఓకే, బట్ అసలు ఈ లెవెల్ని కూడా కనీసం టచ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఒకసారి గమల ఇక్కడ డౌన్ సైడ్ కొద్దిగా ఇది మరీ స్మాలర్ మైక్రో లెవెల్లో సపోర్ట్ ఇది. ఓకేనా, ఇది ప్రీవియస్గా ఉన్న సపోర్టు, ఇక్కడికి వచ్చి బ్రేక్ చేశారు, మళ్ళీ ఇక్కడిక్కడే కన్సల్టేషన్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి కూడా పెద్దగా పెరిగింది లేదు, ఇక్కడ నుంచి కూడా కిందకైతే వచ్చింది అయితే ఏమి లేదు. ఓకే, ఎనీహౌ ఒకసారి ఈ యొక్క యుఎస్ మార్కెట్స్ అనేది చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందని చెప్పేసి. సో మనకైతే డౌ జోన్స్ వీక్గా కనిపించింది, అండ్ ఆఫ్కోర్స్ మార్నింగ్ కూడా మనకి వీక్గానే అనిపించింది. ఒకసారి నిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, నిఫ్టీ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి. మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనకి ఇండెసిషన్ ఫార్మేషన్ జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్లో పైకి వెళ్ళినప్పుడు సెల్లర్స్ ఉన్నారు, కిందకు వచ్చేటప్పుడు బయర్స్ ఉన్నారు. పైకి వెళ్ళేటప్పుడు సెల్లర్స్, కిందకు వచ్చేటప్పుడు సెల్లర్స్ అనమాట. దట్ ఈస్ సెట్ బి సైడ్ వేస్ మార్కెట్. ఓకే, సో ఇది డైలీ క్యాండిల్ కదా, దీన్ని మనం లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ చూస్తే పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్ చేస్తుంటారు, కిందకు వచ్చినప్పుడు బయింగ్, పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్, కిందకు వచ్చి ఈ స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. యాజ్ అన్ ఆప్షన్ బయర్కి ఏంటంటే మొమెంటం మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, మంచి క్యాండిల్ అని చెప్పి ఎంట్రీ తీసుకున్నంతలోపే నెక్స్ట్ క్యాండిల్ సైలెంట్ అయిపోతుంది ఈరోజు. ఓకే, లాస్ట్ 2 డేస్ని నిన్న పర్లేదు, కొద్దిగా వోల్టైల్ ఉంది, అట్లీస్ట్ పైకన్నా వెళ్ళాడు, తన తర్వాత కిందకి వెళ్ళాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు. బట్ ఈరోజు అయితే మరీ మరీ టైట్ కన్సల్టేషన్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇది మనకి మరీ వోల్టైలిటీ కంప్రెషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈరోజు ప్రీవియస్ క్యాండిల్ హై లోకి మధ్యలో కనీసం టచ్ కూడా చేయకుండా కంప్రెషన్ అనేది జరుగుతుంది. మేబీ ఏంటంటే ఒక సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓవరాల్గా. అయితే ఒకసారి ఈ యొక్క రేంజెస్ కూడా మనకి ఎక్కడ టచ్ కూడా కాలేదు. సో ప్రాబబ్లీ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఎక్కడ ఉంది అనేది. అండ్ 28th ఎక్స్పైరీ ఉంది, రేపు లేదు వెళ్ళిండి. మనకి రేపు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఉంది, బుధవారం, గురువారం మనకి ఈ యొక్క నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఓవరాల్గా చూస్తే మనకి 19,800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, సేమ్ రెసిస్టెన్స్ అంతే ఉంచారు. ఓకేనా, ఇంకొంచెం దగ్గరకు వచ్చి కూడా 19,700 కూడా సెల్ చేసినట్టు తెలుస్తుంది. చూడండి 19,700 దగ్గర కూడా ఉన్నారు. ఎనీహౌ 19,800, దాని తర్వాత 19,600 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్గా ఏదైతే ఉందో లెవెల్ 19,600 సేమ్ సపోర్ట్ అనేది నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. అది ఇక మార్కెట్ స్ట్రక్చరల్గా మనకేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే దీన్ని దగ్గరకు తేవచ్చు, నథింగ్ రాంగ్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చరే. మనకి ఇక్కడ వెరీ టైట్గా ఒక కన్సోలిడేషన్ అయితే జరుగుతూ ఉంది. ఇదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకు ఒక డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు. సో ప్రాబబ్లీ మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి, అండ్ గ్లోబల్ సెంటిమెంట్ కూడా వీక్గా ఉన్నాయి కాబట్టి మేబీ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయ్యి రావచ్చు. ఓకే, మేబీ అనమాట, బట్ బ్రేక్అవుట్ ఎలా జరుగుతుంది అనేది కూడా చూడాలి. సో ప్రస్తుతానికి ఈ లెవెల్సే మనం హోల్డ్ చేద్దాం, అండ్ అప్ సైడ్
వచ్చేసరికి 19,800 అండ్ నెక్స్ట్ 19,733 మనకు ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఇక డౌన్ సైడ్ అయితే 19,600 అనేది కనిపిస్తుంది. అండ్ మరోవర్ ఏంటంటే ఇంట్రాడే చేసేటప్పుడు ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఫోకస్ అనేది చేయండి. అండ్ వెరీ వెరీ టైట్ కన్సోలిడేషన్ జరుగుతుంది. అప్ సైడ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ వెళ్ళగలిగితే ఈ యొక్క లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసి ఏదైనా స్టాప్ లాస్ హంటింగ్ చేయడానికి కూడా ఈ లెవెల్స్ దగ్గర కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకేం బయాస్ అనేది ఏం లేదు. అండ్ ఓవరాల్ పిక్చర్ అనేది చూసుకున్నట్టే ఎక్కువగా కాల్సే సెల్ చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వీక్ ఏమన్నా డిఫరెంట్ గా ఉందని చూద్దాం. నెక్స్ట్ వీక్ కూడా కాల్సే ఉన్నాయి అండ్ సేమ్ ఆల్మోస్ట్ 19,800 కొద్దిగా సపోర్ట్ కిందకి వచ్చేసారు అనమాట. మార్కెట్ కొద్దిగా బెరిష్ ఉంది కదా, ఉండి ఒక క్యాండిల్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి డౌన్ సైడ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సేఫ్ గా 19,500 పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. ఈరోజు అసలు ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది 20 ఈ క్యాండిల్ చూడండి, ఒక్కటి కూడా 1 అవర్ టైం ఫ్రేమ్ మనం చూస్తుంది, ఒక్కటి కూడా సాలిడ్ క్యాండిల్ లేదు. ఇది హ్యాంగింగ్ మ్యాన్, ఇది హ్యామరు మళ్ళీ స్పిన్నింగ్ టాప్ అండ్ స్మాల్ హ్యామరు, కొద్దిగా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. మొత్తం కూడా ఇండెసిషన్ క్యాండిల్సే త్రూ అవుట్ ద డే అనమాట. కంప్లీట్ గా అట్లీస్ట్ ప్రీవియస్ గా రీసెంట్ గా ఉన్న స్వింగ్స్ కూడా బ్రేక్ చేయలేదు. ఓకే ఫైన్, ఒకసారి ఏం చేద్దామంటే వీక్లీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్ అండ్ రేపే ఎక్స్పైరీ ఉంది. చాలా మంది కాల్స్ అయితే ముందు సెల్ చేసి పడేశారు ఎక్కువ అగ్రెసివ్ గా. అండ్ అఫ్ కోర్స్ మనకి 44 అంటే టైట్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ 45,000 and 44,500 వెరీ సింపుల్. 45,000 44,500 రెండు ప్రీవియస్ గా ఏవైతే ఉన్నాయో అదే లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా రేపు కదా ప్రీమియమ్స్ చాలా తగ్గిపోయి ఉంటాయి, అందుకని దగ్గరకు వచ్చేసారు ముందు. సో ప్రస్తుతం అయితే ఏ లెవెల్ మనం మెయింటైన్ చేద్దాం. డౌన్ సైడ్ దగ్గరగా ఉంది అండ్ మనకి 45,000 అనేది ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. 44,936 మనకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి 44,500, ఇంకొక 100 పాయింట్లకు వచ్చేసరికి 44,500 డౌన్ సైడ్ వచ్చిన మనకి సపోర్ట్ అనమాట. ఈ రెండు కూడా సపోర్ట్, ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్. అయితే వెరీ టైట్ కన్సోలిడేషన్ అనేది జరుగుతూ ఉంది, గమనించండి. ఓకేనా, అండ్ ప్రీ మార్కెట్ లో కూడా ఇదే మనం అనుకున్నాం. ఇంత అగ్రెసివ్ గా పైకి కానీ కిందకి కానీ వెళ్ళడు, ఎందుకంటే మనకి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ కూడా ఏం లేదు, అక్కడక్కడే ఓపెన్ అయింది, అక్కడే ఉంది. అండ్ ఇది కూడా వెరీ టైట్ కన్సల్టేషన్. ఫస్ట్ కనీసం చూడండి, ఈ యొక్క 1 అవర్ హైని బ్రేక్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. అండ్ లోన్ కూడా అయితే టచ్ కూడా చేయలేదు ఫస్ట్ 1 అవర్ రేంజ్ అనేది. ఓకే, ఎనీహౌ అది ఈరోజు ఎలా ఉంది. అండ్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ ఎక్స్పైరీ అనమాట ఇది ఫిన్ నిఫ్టీ. అండ్ ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. సో 45,044 సేమ్ అలా ఆల్మోస్ట్ అలాగే ఉంది, బట్ కొద్దిగా అగ్రెసివ్గా కాల్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఓకేనా, అండ్ ఫిన్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం వీక్లీ. అండ్ ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది, ఈరోజు ఎలా అయింది. ఓకే, చాలా మంది చూడండి 19,800 కాలు పుట్టు, 19,800 కాలు పుట్టు రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా ఉన్నాయి, బట్ సెల్ చేసేసారు స్ట్రాడల్. స్ట్రాడల్ అంటాం కదా మనం, ఏమనుకున్నాం అంటే స్ట్రాడల్ అంటే ఒకటే స్ట్రైక్ ని సెల్ చేయటం అనమాట. మనకి ఎప్పుడు స్ట్రాడల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మార్కెట్ టైట్ కన్సోలిడేషన్ లో ఉంటది అనుకున్నప్పుడు మాత్రమే స్ట్రాడల్ అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ నిన్న ఐవీ అనేది రైజ్ అయింది, ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రాబబుల్ ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని 19,800 కాలు పుట్టు అయితే అగ్రెసివ్ గా సెల్లింగ్ అనేది చేసినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ చూస్తే సో ప్రస్తుతం అయితే స్ట్రాడల్ ఉంది, బట్ మనకి 19,600 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చారా, రాంగ్ గా చూస్తున్నామా 19,600. సో కొద్దిగా కిందకి వెళ్ళారు, నెక్స్ట్ వీక్ కదా టైం ఉందని చెప్పేసి ప్రస్తుతం అయితే సేఫ్ గా 19,600 అనేది కిందకి వెళ్ళారు. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 20,000 దగ్గరికి వెళ్ళారు. ఓకే, 20,000 కొద్దిగా దూరంగా అయితే ప్రస్తుతం పెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇక్కడ వెరీ టైట్ కన్సల్టేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రాబబ్లీ లోవర్ టైం ఫ్రేమ్స్ లో ఎవరైనా స్కాల్ప్ చేయాలనుకుంటే ఈ రేంజ్ అనేది చూడండి. అండ్ కొంచెం బిగ్గర్ పిక్చర్ లో మనకి ఈ లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే టైం ఉంది. ఈ రోజు ఎక్స్పైర్ అయింది, నెక్స్ట్ వీక్ కాబట్టి మనకి చాలా టైం ఉంది. 20,000 and 19,912 డౌన్ సైడ్ వచ్చేసరికి 19,707 అండ్ 19,600. ఇది మనకున్న లెవెల్స్ అనమాట. సో ప్రస్తుతం అయితే టైట్ కన్సోలిడేషన్ ఉంది. ఓవరాల్ పిక్చర్ ఎలా ఉందనేది చూస్తే దీంట్లో కొద్దిగా డామినేట్ చేస్తున్నారు పుట్స్, కొద్దిగా బాటమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చినా సరే పెద్దగా అగ్రెసివ్ గా వెళ్ళదు అన్న ఉద్దేశం అయితే వాళ్ళకి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే, మిడ్ క్యాప్ ఈరోజు యాక్చువల్ గా ఫస్ట్ 1 అవర్ చూడండి, ఇది ట్రాప్ క్యాండిల్. ఫస్ట్ 1 అవర్ మాత్రమే సెల్లింగ్ చేశారు, అక్కడ నుంచి ఈ యొక్క హై బ్రేక్అవుట్ చేసుకుని వెళ్ళిపోయారు చక్కగా. ఓకేనా, అండ్ ఈ యొక్క ప్రీవియస్ గా ఏదైతే లెవెల్ ఉందో మనం మెన్షన్ చేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, ఆ లెవెల్ ని ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ రెస్పెక్ట్ చేశారు కానీ ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు, చక్కగా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఐ థింక్ ఇది నిన్నది అనుకుంటా. ఓకే ఓకే సారీ, 1 అవర్ టైం ఫ్రేమ్ చూద్దాం. అండ్ 9:15 ఓకే. సో ప్రీ మార్కెట్లో ఈ యొక్క లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ప్రీ మార్కెట్ నిన్న మరీ ఎక్కువ లెవెల్స్ అయిపోతాయి, దీన్ని కూడా గమనించండి షార్ట్ టర్మ్ కోసం అని చెప్పేసాం. అందుకని మేజర్గా ఇది మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా, ఈ లెవెల్ అనేది కూడా మంచి రెసిస్టెన్స్ లెవెలే, బట్ ఇక్కడ పెద్దగా అది చేసింది ఏం లేదు. జస్ట్ ఏంటంటే అక్కడక్కడ కన్సోలిడేషన్ అయితే తీసుకుంది. సో ఒకసారి మిడ్ క్యాప్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందని చెప్పేసి. మిడ్ క్యాప్ మనకి 9200 అగ్రెసివ్గా ఉన్నారు కాల్స్. 9200కి వచ్చారా? ఓకే ఫైన్, 9200 ఓకే ఇక్కడికి వచ్చేసారు, కొంచెం క్లోజ్గా వచ్చారు. ఎందుకు 29 ఎక్స్పైరీ? ఓకే ఫైన్. ఎందుకంటే వన్ డే తగ్గిపోయింది మనకి. అక్టోబర్ 2న గాంధీ గారి జయంతి ఉంది, అందుకని ఆ రోజు సెలవు ఉంది కాబట్టి ఇది మనకి ఏంటంటే 29 ఎక్స్పైర్ అవుతుంది. ఐ థింక్ ఫ్రైడే ఎక్స్పైర్ అవుతుంది. వన్ డే తగ్గిపోయింది కదా, ప్రీమియమ్స్ చాలా తక్కువ ఎక్కువగా ఉంటాయి, మెల్ట్ అయిపోతాయి అనమాట తొందరగా. అందుకని అగ్రెసివ్గా వచ్చేసారు వీళ్ళు. అండ్ సపోర్ట్ వచ్చేసరికి 9100కి వచ్చారు, కొద్దిగా దగ్గరకు వచ్చారు ఇది కూడా. సరే తర్వాత చూద్దాం అన్నట్టు 9100 ఫైన్. ప్రస్తుతానికి ఏంటంటే మనం ఇదే లెవెల్స్ అనేది మెయింటైన్ చేద్దాం. డౌన్ సైడ్ కూడా సపోర్ట్ కానీ ఇది, ఎందుకంటే ఈ లెవెల్ టెస్ట్ చేయలేదు కాబట్టి 9235 అండ్ దాని తర్వాత 9200 ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది డేటా ఫ్రెండ్స్. ఇది మన బ్లాక్ కలర్ ఏంటంటే మనం సర్వీ ఇక్కడున్న స్ట్రక్చరల్ ప్రకారం ఏంటంటే లెవెల్స్ అనమాట. ఓకే మార్కెట్ ఆ లెవెల్లో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ రఫ్గా ఏంటంటే ఫ్రెండ్స్ 9100 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్, బోత్ స్ట్రక్చరల్గా అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ మిడ్ క్యాప్లో. గిఫ్ట్ నిఫ్టీ మనం చూస్తే డైలీలో, సో ప్రస్తుతం ఇది కూడా చాలా కన్సోలిడేషన్ తీసుకుంటుంది. లాస్ట్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి కూడా మొత్తం కూడా ఇండెసిషన్ అనేది నడుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే టెంపరీగా డౌన్ సైడ్ ఒకవేళ వెళ్ళినా అగ్రెసివ్గా వెళ్ళదు, బట్ వెళ్ళే స్కోప్ కూడా ఉంది. ఇది మన స్టాప్ లాస్ అంటే కానీ కొద్దిగా గ్లోబల్ కీస్ అనేది వీక్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈరోజు డౌ జోన్స్ మనకి 226 పాయింట్లు నెగిటివ్గా ఉంది కాబట్టి దీని ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ఎనీహౌ దీన్ని ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కానీ మనం ఏంటంటే ఒక అంచనా అనేది వేయలేము అనమాట. అట్లీస్ట్ ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ లోని ఈ లోస్ ఉంటాయి కదా, ఇక్కడ చాలామంది బై చేసి హోల్డ్ చేస్తారు కదా, వాళ్ళని టార్గెట్ చేయడానికి కూడా మేబీ ట్రై చేయొచ్చు. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్క్వీజ్ అయితే జరుగుతుంది అండ్ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఈ లెవెల్స్ అనేది ప్రతి స్క్వీజ్ వెనక ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ చూడండి, లోవర్ హై ఫార్మేషన్ బట్ బేస్ అనేది సేమ్గా ఉంది. సో బ్రేక్అవుట్ జరిగితే కనుక కొద్దిగా అగ్రెసివ్ బ్రేక్అవుట్ జరగవచ్చు అనమాట ఫాస్ట్గా. ఓకే ఫాస్ట్గా క్విక్గా ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం వెళ్ళకపోవడం తర్వాత కానీ బయర్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. స్వింగ్ ఈ యొక్క విక్స్ అనేది మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, పుష్ చేస్తున్నారు, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, పుష్ చేస్తున్నారు. బట్ ఈ రోజు ఏంటంటే కంప్లీట్గా న్యూట్రల్గా ఉంది. సో గ్లోబల్ పాత్ అయితే మనకి ఎస్పెషల్లీ ఈ యొక్క డౌ జోన్స్ అయితే వీక్గా ఉంది. బట్ చూద్దాం, రేపు గ్యాప్ అప్ కూడా జరగవచ్చు, గ్యాప్ డౌన్ కూడా జరగవచ్చు, అది మనకి ప్రీ మార్కెట్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఇంట్రాడే అనేది ఏంటంటే మీరు స్కాల్పింగ్ కానీ మనం కొన్ని టెక్నిక్స్ అనేది చెప్తూ ఉన్నాం, క్యాండిల్స్ కానీ అండ్ ప్రీమియమ్స్ కానీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూస్తే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. దీంట్లో అయితే ఒక ట్రెండ్ లైన్ మాత్రం కనిపిస్తుంది, ప్రాబబ్లీ నేను అన్నా కదా ఒక 2 ఆప్షన్ ఆపర్చునిటీస్ అయితే ఇచ్చింది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఈ ట్రెండ్ లైన్ మనం కరెక్ట్గా డ్రా చేస్తున్నామా లేదా అని చెప్పేసి. బట్ ఈ పాయింట్ దగ్గర నాకు సపోర్ట్ అనిపించింది. ఇక్కడ చూడండి ఈ రెండు కలుపుతూ డ్రా చేస్తే ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా సపోర్ట్ తీసుకుందా అనిపించింది. బట్ లోవర్ హై ఫార్మేషన్స్లో వస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మీరు ప్రీమియమ్స్ కానీ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు కూడా పైకి పుష్ చేస్తున్నారు కానీ కాల్స్ పెరగలేదు. ఓకే అండ్ ఒక రీజన్ ఏంటంటే మనకి ఇండియా విక్స్ హైలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ అట్లీస్ట్ ఈ లోస్ క్లియర్ చేయాలి. ఇక్కడ లో ఉన్నాయి కదా, ఈ లో ఈ స్వింగ్ లోస్ అదనమాట. ఇక్కడికి వెళితే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే చాలామంది ఈ కాల్ బై చేసి ఈ స్వింగ్లో స్టాప్ లాస్లు పెడుతూ ఉంటారు కదా, అది ప్లాన్. అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసినప్పుడు ఇక్కడ నాకు అనిపించింది క్లియర్గా, ఓకే ఇక్కడ మనం రిస్క్ చేయొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది. ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ ఫార్మేషన్ అప్పుడు నాకు ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా కనిపించింది ఇక్కడ. సో ప్రాబబ్లీ రిస్క్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు అనిపించింది, బట్ ఐ హావెంట్ టేకెన్ ఎనీథింగ్ అనమాట ఇక్కడ. దాని తర్వాత ఈ యొక్క సాలిడ్ క్యాండిల్ వచ్చింది చూడండి. ఈ యొక్క సాలిడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకి ఏదన్నా కొద్దిగా మొమెంటం ట్రేడ్ అనేది తీసుకోవాలనుకుంటే ఇక్కడ
ఎక్కడ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ ఫాలింగ్ నైఫ్ కదా మనకి కొద్దిగా రిస్క్గానే ఉంటుంది. బట్ ఈ రెండింటిని మినహాయించి పెద్దగా ఈరోజు ఆపర్చునిటీస్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఫస్ట్ 5 మినిట్స్లో మొమెంటం వచ్చేసింది, దాని తర్వాత అంత కన్సోలిడేషన్. ఇక్కడ చూడండి ట్రాప్స్ కూడా చేశారు, స్ట్రాంగ్ బులిష్ మార్బోజు క్యాండిల్ ఓకేనా. ఈ యొక్క హైని బ్రేక్ చేశాడు, జస్ట్ ఇమీడియట్గా మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. బులిష్ మార్బోజు క్యాండిల్ ఇక్కడ అంటే క్యాండిల్ తర్వాత మళ్ళీ ఫాలో అప్ లేదు. ఈరోజు జరిగింది అంతా అదే, క్యాండిల్ వచ్చింది మళ్ళీ ఫాలో అప్ లేదు ఓకేనా. డౌన్ సైడ్ కూడా అంతే ఉంది ఆల్మోస్ట్, ఒకటి రెండు ఈ ఒక్క చోట మాత్రం ఫాలో అప్ జరిగింది కొద్దిగా. మిగతా అన్ని చోట్ల ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, నో ఫాలో అప్. ఇక్కడ ఎవరైనా కిందకి వెళ్ళిపోద్ది పుట్టు బై చేసి ఉంటే వాళ్ళకి లాస్, ఎందుకంటే మళ్ళీ మార్కెట్ రిట్రేస్ అయిపోయింది. సో డిఫికల్ట్ డే ఫర్ ఇంట్రాడే ఆప్షన్ బయర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఓకే రేపు ప్రీ మార్కెట్లో కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.